రెక్కలు కట్టుకుంటూ హెలిటూరిజం విశాఖ ముంగిట వాలింది. గగన తలంలో విహంగంలా విహారిస్తూ సాగర తీర అందాలను తిలకించేందుకు హెలిటూరిజం అందుబాటులోకి వచ్చేసింది. సహజ సిద్ధమైన అందాలను చూసి మైమరిపోయే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు హెలిటూరిజం ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఒక్కరోజు పర్యటనకు వచ్చిన ఆయన హెలిటూరిజం సేవలను ఆస్వాదించారు. హెలిటూరిజం టికెట్ ధరలు 2499గా అధికారులు నిర్ణయించితే 10 నిమిషాల పాటు జోయ్ రైడ్ లో విశాఖ అందాలు తిలకించవచ్చు. కైలాసగిరి ఋషికొండ బీచ్ వద్ద శాశ్వత హెలిప్యాడ్ నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలనుకునే వాళ్ళకి హెలిటూరిజం ప్రత్యేకంగా ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఒక పక్క సముద్రం, ఇంకో పక్క బ్యూటిఫుల్ కొండలు, పరిశుభ్రమైన ప్రాంతం. ఎలివేషన్ కూడా మీరు చూస్తే ఎక్కడ కూడా స్లమ్ కూడా ఏర్పడడానికి వీలు లేకుండా ఎలివేషన్. ఎక్కడన్నా ఎంత నీళ్లు పడినా కూడా మళ్లీ వెళ్ళిపోతాయి. అంతేకాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం, క్లైమేట్ కూడా సంవత్సరం అంతా కూడా పూర్తిగా సహకరిస్తుంది. ఇవన్నీ కూడా అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈరోజు 2 కార్యక్రమాలు, ఒకటి ఈ వీసా ఈ రోజు ఇనాగ్రేట్ చేశాం. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఈ వీసా ప్రారంభం చేశాం. ఈ రోజు ఇంకో పక్కన హెలికాప్టర్ టూరిజం, హెలి టూరిజం ఇక్కడి నుంచి నేరుగా అరకుకు పోవచ్చు. రేపు డెవలప్ చేస్తే లక్ష్యంకి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి సిటీ మొత్తం చూసే అవకాశం ఉంటుంది, డిఫరెంట్ ప్లేసెస్ పోయే అవకాశం ఉంటుంది. ఇంకో పక్కన ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ కావాలంటే కూడా దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఎవరైనా రూరల్ ఏరియా పోవాలన్నా కూడా ఇక్కడి నుంచి పోయే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ చాలా ముఖ్యం. ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ అనుకూలంగా ఉంటే చాలా వరకు మనకు ఈజీగా అనుకున్న ప్లేస్ రీచ్ అవుతాం. రెండో, టూరిజానికి కూడా ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ చాలా అవసరం. ఈరోజు చాలా దేశాల్లో మీరు చూస్తే ఏవైతే సీ ప్లేన్స్ చాలా కామన్ గా వాడుతున్నారు. అంటే నిన్నే అమరావతిలో దాన్ని ఇనాగ్రేట్ చేశాం. మామూలుగా నీళ్ళలో దిగుతుంది, చిన్న రన్వే ఉంటే 300 మీటర్లు ఉంటే మామూలుగా ఎర్త్ వర్క్ ఉన్నా గ్రావెల్ ఉన్నా దిగే పరిస్థితి వస్తుంది. దీనివల్ల చాలా మంది అనుకున్న ప్లేసెస్ కంతా కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. శ్రీశైలం కానీ అన్నవరం కానీ ఎక్కడ గాలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మన దేశంలో సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి, అంతేకాకుండా బ్రహ్మాండమైన మాన్యుమెంట్స్ ఉన్నాయి, హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. అదే మరి మన దగ్గర వాటర్ ఫ్రంట్స్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈరోజు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవసాయం జరిగిన తర్వాత, లేకపోతే ఇండస్ట్రీ బాగా వచ్చిన తర్వాత, జీఎస్టీపీ గ్రో అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి అనుకునేది వీకెండ్ ఎక్కడికన్నా పోయి ఫ్యామిలీతో గడపాలనుకుంటారు, లేకుంటే కొన్ని రోజులు సెలవు తీసుకుని ఫ్యామిలీతో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకే చాలా మంది ఇండియన్స్ ఈరోజు విదేశాలకు వెళ్ళిపోతున్నారు, కొన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, షాపింగ్ చేస్తున్నారు, అక్కడే ఒక వారం ఉంటున్నారు. వీళ్ళు ఖర్చు పెట్టే డబ్బుల వల్ల అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, అక్కడ సంపద వస్తూ ఉంది, మనకు మాత్రం లాభం వచ్చే పరిస్థితి లేదు. విదేశాల నుంచి వచ్చే టూరిస్ట్ కూడా మన దగ్గర చాలా తక్కువ వస్తున్నారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.